नमस्ते वेलकम टू स्पेशल डिस्कशन हेल्थ एंड ब्यूटी ईरोज़ मन हेल्थ एंड ब्यूटी लो भागंगा मन तो पाटु उन्नारु क्रांतिकर गारु सो 33 संवत्सरालुगा हिप्नोथेरपी रंगंलो अपार अनुभवं कलिगी क्लिनिकल साइकोलॉजिस्ट गा देश विदेशाल्लो मंची पेरु पोंदारु क्रांतिकर गारु सो ईरोज़ आयन मन तो पाटु उन्नारु ईरोज़ मनं आयन तो मात्लाडी चाइल्ड साइकोलॉजी गुरिंची अंटे चिन्न पिल्ललो मनं ऑब्जर्व चेसे कोंतमंदी चाला मारं चेस्तू उंटारु स्कूल की वेल्लनु अनि प्रति चिन्न चिन्न विषयानिकि एडुस्तू उंटारु सो अला चिन्न पिल्ललो जनरल गा फेस चेसे समस्यलकु संबंधिंची ईरोज़ मन क्रांतिकर गारि दग्गर ఎటువంటి సలహాలు సూచనలు తీసుకోవాలో మనం ఆయన మాటలోనే తెలుసుకుందాం క్రాంతికర్ గారు నమస్తే అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్ చెప్పండి ఈ రోజు మెయిన్ గా మనం చైల్డ్ సైకాలజీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో జనరల్ గా అంటే మిగతా పిల్లల కంటే మన పిల్లలు కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు అని ఎలా తెలుస్తుంది జనరల్ గా మన పిల్లల్ని చూసేటప్పటికి ఆ ప్రవర్తనలో తేడా తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నోట్లో వేలు తీయారు అది అబ్నార్మాలిటీ చిన్నప్పుడు పెట్టుకుంటే మీరు నేను పెట్టుకుని ఉంటాం వయసు వచ్చినప్పుడు పెట్టుకున్నారంటే ఇట్స్ అబ్నార్మాలిటీ నార్మల్స్ అంటే సమాజంలో ఒక్కొక్క సమాజంలో కొన్ని క్రైటీరియా ఉంటుంది ఇండియన్ సమాజంలో నార్మల్ అనేది యుఎస్ సమాజంలో అబ్నార్మల్ యుఎస్ సమాజంలో ఉంది నార్మల్ కానీ ప్రపంచం మొత్తం మీద డబ్ల్యూహెచ్ వాళ్ళు కొన్ని సైకాలజీ ప్రాబ్లమ్స్కి ఎటువంటి నార్మల్స్ ఉంటే ఎటువంటి లేదంటే అలాగే అమెరికన్ సైకాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు కూడా పిల్లల్లో ఎటువంటి అబ్నార్మాలిటీ ఉంటుంది ఎటువంటి నార్మల్స్ అనేది ఒక క్రైటీరియా పెట్టారు ఈ రెండింటిని ప్రపంచంలో ఏ దేశాలైనా ఫాలో అవ్వాలి ఈ దేశానికి ఆ దేశానికి కదా అన్ని దేశాలకి ఇది వర్తిస్తుంది సో నార్మల్స్ అంటే ఒక వయసులో ఒక కడుపులో బిడ్డ 9 మంత్స్ 10 డేస్ తర్వాత పుడితే అది నార్మల్ డెలివరీ ఫర్ ఎగ్జాంపుల్ 7 నెలలు పుట్టారనుకోండి ఈ మే బి మెట్ విత్ మెంటల్ రిటార్డేషన్ ఫ్యూచర్లో అతను మెంటల్ రిటార్డేషన్ రావచ్చు చాలా ప్రాబ్లమ్స్ ఏదైనా రావచ్చు అక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఏ వయసులో ఎంత డెవలప్ అవ్వాలో అంత డెవలప్ అయితే వాడు నార్మల్గానే ఉంటాడు సరే ఇప్పుడు సాధారణంగా వచ్చే సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో నైల్ బైటింగ్ అందరికి తెలిసిన ప్రాబ్లమ్స్ థంబ్ సక్కింగ్ మడ్ ఈటింగ్ ఇవి పెద్దగా రిస్క్ ఏమి లేదు ఓకే కామన్గా ఉంటుంది ఒక వయసు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే తన మాటే నగ్గాలని తల కొట్టుకోవడం చేతుల్లో ఏదంటే విసిరేయడం ఎగ్జాక్ట్లీ దీన్ని ఏమంటారంటే టెంపర్ తాంత్రమ్స్ అంటారు తన మాట నగ్గించుకోవడం కోసం అర్ధరాత్రి ఐస్ క్రీమ్ కావాలంటారు అది కొంచెం కాదు కిలో పోనీ కిలో తింటాడంటే ఒక స్పూన్ తిని పడుకుంటుపోతారు అంటే తన మాట నెగ్గితే చాలు అంతేగానే అదేం తినరు వీళ్ళు ఫినిష్ చేయరు i5 i6 కొనమంటారు అంతే అది కొనేదాకా ఇంట్లో అంతా గందరగోళం దీని ఏమంటారంటే టెంపర్ తాంత్రమ్స్ తన మాట నగ్గడం కోసం డోర్ను ధనాలు వేయచ్చు తినే ప్లేటు విసిరేయచ్చు చిన్నపిల్లలు చాలామంది చేస్తుంటారు అది శృతి మించితే జబ్బు అంటాం దానికి కూడా తరిపండు అది పిల్లలు కాకుండా తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి అంటే జనరల్ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఒకడే అమ్మాయి భయం ఎక్కువ గారాన్ చేసాం అందుకని ఇలా తయారయ్యాడు అనుకుంటారు కానీ ముద్దు చేస్తే ముద్దులు అవుతారు కామన్ అది ముద్దు చేస్తే ఐ పాంపర్డ్ చైల్డ్ అంటాం నో డౌట్ అలా కూడా అవుతారు అది ఎప్పుడైనా సరే అందుచేత పిల్లలు ప్రాబ్లం వస్తే పిల్లల ట్రీట్మెంట్ ఇచ్చి పద్ధతి కంటే పిల్లల తల్లిదండ్రులు వీళ్ళని ఎలా పెంచాలి 2007 ముందు పేరెంటింగ్ వేరు 2007 తర్వాత పేరెంటింగ్ వేరు 2007 తర్వాత మనకి వాట్సాప్ వచ్చింది ఫేస్బుక్ వచ్చింది ట్విట్టర్లు వచ్చింది అన్నీ వచ్చినాయి మోడర్న్ సైకాలజీ ప్రకారం పిల్లల్ని ఎలా పెంచాలో ఆలోచించాలి మా తల్లిదండ్రులు ముత్తాతలు ఎలా పెంచారు కాబట్టి మేము ఎలా పెంచుతానంటే ఈ పిల్లలు మాట వినరు అబద్ధాలు చెప్తారు లయ్యింగ్ దొంగతనాలు చేస్తుంటారు సెల్ ఫోన్ ఇటు నుంచి మిశ్రికాలు అటు నుంచి కిశ్రికాలు ఆ తర్వాత కిలిడికాలు తల్లిదండ్రులు ఎలా అనుకుంటారంటే మా లైఫ్ లో మేము ఇప్పటి వరకు కష్టాలు పడ్డాం కదా అవి పిల్లలు పడకూడదు సో వాళ్ళని ఎక్కువ కొంచెం ప్యాంపర్ చేస్తాను తప్పేంటి అన్న ఇంటెన్షన్ లో ఉంటారు కదా జనరల్ గా చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే పే రెంట్స్ అంటే నెల నెల పే రెంట్స్ అనమాట నెలల రెంట్లు కట్టేవాళ్ళు మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు అని ఎప్పుడైతే అన్నారో వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం బదులు వీళ్ళ కాళ్ళ మీద నిలబెట్టుకున్నారు అందుకే అమ్మ నాన్నలకు మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులు వస్తున్నాయి అంటే వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసుకొని పాజిటివ్ పేరెంటింగ్ అంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మలుచుకునే పద్ధతుల్లో తయారు చేయాలి ఇప్పుడు ఏమంటుంది ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు షూలు ఎలా విసురుతాడు డ్రెస్ ఎలా విసురుతాడు టవల్ ఎలా విసురుతాడు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఏమంటుంది చూడరా వెధవ లక్ష్మి ఆంటీ పిల్లల్ని చూసి నేర్చుకోరా వెధవ అని అమ్మ తిట్టింది ఇప్పుడు పిల్లలు నేర్చుకోవాలంటే అమ్మ నేర్చుకోవాలి చూడండి లక్ష్మి ఆంటీ ఏం చేసింది పిల్లలకు షూలు ఎక్కడ పెట్టడం నేర్పింది చెప్పులు ఎక్కడ పెట్టడం నేర్పింది తవలు ఆరాడు నేర్పింది ఇవన్నీ లక్ష్మీ ఆంటీ చేసింది ఈ అమ్మ లక్ష్మీ ఆంటీని చూసి నేర్చుకోవాలి ఈ చిన్న విషయంలో లాజిక్ ఉంది
లక్ష్మి ఆంటీ పిల్లల్ని చూసి వీడి నేర్చుకోవడం కాదు, లక్ష్మి ఆంటీ వాళ్ళ పిల్లలు బాగా పెంచుకుంది కాబట్టి లక్ష్మి ఆంటీ పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉండాలి, అది ప్రొయాక్టివ్ పేరెంటింగ్ పాజిటివ్ పేరెంటింగ్ అంటాం. ఇంకొంతమంది అంటారు వీడికి 88% మార్కులు వస్తున్నాయి, వెదవా చూడరా ఆంటీ కూతురు చూసి నేర్చుకోరా వెదవా అన్నాడు. 2 నెలల తర్వాత 64% వచ్చినాయి. నీకు ఎన్నిసార్లు చెప్పాను కదా ఆంటీ కూతురుని చూసి నేర్చుకోమంటే, ఆంటీ కూతురుని చూసినా పిలిచి నాకు ఇల్లు మార్కులు వచ్చినాయి వెళ్ళాడు. ఈ కంపారిజన్ వితౌట్ రీజన్ చేసేస్తే కంపారిజన్ అంటే డోంట్ కంపేర్ విత్ ఎనీబడి. పిల్లలు పాడైపోవడానికి కేకే ప్రాబ్లం ఏంటంటే, ఐ విల్ షో దిస్ బుక్ ఇస్ అమ్మ నాన్న పిల్లలు హౌ టు డెవలప్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. పిల్లల్లో ఎమోషనల్ భావాలని, అమ్మని కష్టాన్ని, నాన్న కష్టాన్ని, చదువు పట్ల బాధ్యతని, ఇవన్నీ తెలుసుకుని జీవితంలో గొప్ప అవడమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే. అటువంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కడైతే ఉందో అక్కడ అద్భుతంగా పేరెంటింగ్ ఉంటుంది. సో తల్లిదండ్రులు గారాబం చేసి ముద్దు చేసి వాడు ఎందుకు పని చేయకుండా డీడీలు వీళ్ళే తీస్తారు, చెక్కులు వీళ్ళే తీస్తారు, అన్ని పనులు వీళ్ళే చేసి పెడతారు, ఇంకా అదేం ఎదుగుతుంది పైకి ఎగరాలంటే వాడు ప్రాక్టీస్ కావాలి, ప్రాక్టీస్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం అది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావడానికి ముద్దు చేయడం వల్ల కూడా టెంపర్ టాంటమ్స్ వస్తాయి. అంచేతే పిల్లల ప్రాబ్లమ్స్ వస్తే తల్లిదండ్రులకి మేము కౌన్సిలింగ్ చేస్తాం, పేరెంటింగ్ క్లాసులు అని ఎవ్రీ సండే మేము పెడతాం. అమ్మ నాన్న కంపల్సరిగా రావాలి, పిల్లలు బాగా పెంచడం ఎలాగా, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి తల్లిదండ్రులు ఏ విధంగా బిహేవ్ చేయాలి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ పేరెంటింగ్. పిల్లల ప్రాబ్లమ్స్ 90%. చాలా ఎక్కువగా ఈ మధ్యకాలం వచ్చిన ప్రాబ్లమ్ ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు. కుదురుగా ఒక చోట కూర్చోలేరు, కదులుతుంటారు, ఏదుంటే అది బ్రేక్ చేస్తుంటారు, పిల్లల్ని కొడుతుంటారు, ఎవ్రీథింగ్. ఇది చాలా ఎక్కువైపోయింది, ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ఇంకా తర్వాత మొగుడు పిల్లలు దెబ్బలాట్లన్నా, స్కూల్లో ఏదన్నా ఏదైనా టీచర్ తోటి ప్రాబ్లం అన్నా, పిల్లలకి భయం వేస్తున్నప్పుడు బెడ్ వెట్టింగ్ వస్తుంది, రాత్రులు పక్క తడిపేస్తారు, ఎన్యూరిసిస్ అంటారు దీన్ని. ఎన్యూరిసిస్ ఉన్నప్పుడు పిల్లలు ఏం చేస్తుంటారు, చీ ఈ వయసులో కూడా పక్క తిడుతున్నారు పెదవా, మళ్ళీ తిరిగి అందరి మధ్య తిడతారు, ఏమే చూడవే మీ మేనల్లుడు ఏం చేస్తున్నాడు, ఈజీగా వెటకారం ఆడుతున్నాడు, ఆ జబ్బు ముదిరిపోతుంది. కానీ అలాంటప్పుడు చైల్డ్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు, కానీ తల్లిదండ్రులు పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్తారు, వాళ్ళు ఇది అని చెప్తారు, అంతేగాని వాళ్ళేమీ థెరపీస్ ఇవ్వడానికి వాళ్ళకి ఎయిడ్స్ లేవు. మందులు రాసేదానికి ఉంటుంది, అదేమి వాళ్ళ దగ్గర బెడ్ వెట్టింగ్ అదే తగ్గుతుందిలే అంటారేమో తప్పించి వాళ్ళు ఏమి చేయలేరు. ఇది థెరపీ ఉంటుంది, బెడ్ వెట్టింగ్ సెపరేట్ థెరపీ ఉంటుంది, బ్లాడర్ ఎక్సర్సైజ్లు అని, బిహేవియర్ల అప్రోచ్ని ఎలా మార్చాలి, ద ఆల్ దీస్ ఆర్ సైకలాజికల్ కౌన్సిలింగ్ బిహేవియర్ల థెరపీలో వస్తాయి. అవన్నీ టెక్నికల్ పదాలు చెప్తే మీకు అర్థం కావు, నాకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు, అందుచేత నేను మామూలు భాషలో చెప్తున్నాను, మాకు తెలిస్తే సరిపోతుంది, బట్ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కొంతమంది పిల్లల్లో నత్తి ఉంటుంది, ఎగ్జాక్ట్లీ అది ఎలా అనుకుంటారంటే ఓకే, అంటే ముందు జనరేషన్స్ లో ఉంది, కొంతమంది జెనెటికల్ డిజార్డర్ అని అంటారు. సో అంటే చిన్నప్పుడు ఏదైనా క్లాత్ ఎక్కువ నవ్వడం వల్ల నత్తి వస్తుందని అంటారు. సో ఇవన్నీ నిజమేనా సార్? అంటే జెనెటికల్ గా కంటే అబ్జర్వేషన్ వల్ల స్టామరింగ్ వస్తుంది యూజువల్ గా, జెనెటికల్ గా వచ్చేది ఏదో వెరీ రేర్ పర్సంటేజ్. లేడీస్ స్టామరింగ్ 1000 మందిలో ఒకరికి వస్తుంది, ఎందుకంటే లేడీస్ కుటుంబంకి పోషించవలసిన అవసరం లేదన్నది ఇంతకాలం సమాజంలో వస్తున్న ఒక రకమైన కాన్సెప్ట్ అది. స్ట్రెస్ యాంగ్జైటీ ఎవరికి ఉంటుంది, జెంట్కి ఉంటుంది. మగాళ్ళకే మహారాజులు అంటారు, కాదు హార్ట్ అటాక్ వచ్చింది వాళ్ళకే, నత్తి కూడా వచ్చింది వాళ్ళకే, లేడీస్ రాదు కదా, వెరీ రేర్గా వస్తుంది. ఇప్పుడు మీకు ఒక పద్యం ఉప్పు కప్పు రంబు అనే పద్యం పాడమంటే నత్తి రాదండి, అది ఇప్పుడు మీరు మాట్లాడ మీ పేరేంటి అన్నారు అనుకోండి, ఇమీడియట్గా రంజన్ అని మీరు చెప్పలేరు, స్టాంపరింగ్ అది. సో నత్తి ఎవరైనా కొచ్చి తెచ్చినప్పుడు వస్తుంది, ఒక బస్ టికెట్ అడిగితే వస్తుంది, ఒక ట్రైన్ టికెట్ అడిగితే వస్తుంది, ఫోన్లో మాట్లాడవలసి వస్తుంది, పద్యాలు చదివేటప్పుడు పాటలు పాడేటప్పుడు రాదు. దానికి ఏమంటారంటే ఇప్రో సైకోథెరపీ స్టట్టరింగ్ మేనేజ్మెంట్ అని ఒక కోర్సు, ఒక 1 మంత్ అయితే 70-80% స్టామరింగ్ వాళ్ళకి తగ్గిపోతుంది, ఇంకా 20% కోసం మా దగ్గర రాగలేదు, వాళ్ళకు ఓన్గా ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. స్టామరింగ్ వల్ల వాడికి ఏ అనారోగ్యం రాదు. ద ఓన్లీ 1 ప్రాబ్లం ఈజ్ కెరీర్ కిల్లర్, వాడి కెరియర్ నాశనం చేస్తుంది. ఒక ఒక అబ్బాయి MBBS చదువుతున్నాడు అనుకోండి, వాడికి నత్తి ఎక్కువ కనిపించదు. ఒక అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు అనుకోండి, వాడికి నత్తి వస్తుంది, బికాస్ సాఫ్ట్ స్కిల్స్ గురించి, మేనేజ్మెంట్ గురించి, ప్రాజెక్టు సంబంధించిన విషయంలో ప్రజెంటేషన్స్ ఇవ్వడం అనేది బీటెక్ వాడుకుంటుంది. అంటే మనం కొంతమంది పసిపిల్లలు అంటే అప్పుడే మాటలు నేర్చుకుంటున్న పిల్లలు 7-8 ఇయర్స్ పిల్లల్లో కూడా చూస్తుంటారు, వాళ్ళకి ఇలాంటివి ఈ టెన్షన్స్ ఇలాంటివి ఏమి ఉండవు కదా. కానీ ఇంటర్నల్గా యాంగ్జైటీ ఉంటుంది, ఇంట్లో ఎవరో ఒకరు కామెంట్ చేస్తారు, మేనమామ మేనత్త చిన్నాను, వీడికి ఏదో ఏంటే మాట సరిగ్గా నచ్చ అనొచ్చు.
వాళ్ళ అమ్మ నాన్నకి స్ట్రెస్ యాంగ్జైటీ ఉండొచ్చు, అది పిల్లల మీద వాళ్ళు చూపిస్తుంటారు. ఆటోమేటిక్గా తెలియకుండా పిల్లలకు డెవలప్ అవుతుంది. కడుపులో బిడ్డగా ఉన్నప్పటి నుంచి బిడ్డ నేర్చుకుంటాడు. ఐ హవ్ రిలీజ్డ్ వన్స్ ఇట్ ఇస్ హెల్దీ ఇంటెలిజెంట్ ప్రెగ్నెన్సీ. ఎనీ గర్భస్థ శిశువు కడుపులో ఉన్నప్పుడు ఆ సీడీ పెట్టుకుంటే పుట్టే బిడ్డ జీనియస్గా కనడం ఎలా? ఆ సీడీ అది గర్భశంకరుడు, అభిమన్యుడు, ప్రహ్లాదుడు. ఆ మూడు పిల్లలు దెబ్బలాడుకుంటే మమ్మల్ని ఎవరో చూడడం లేదనుకుంటాను. ఒక కడుపులో ఉన్నవాడు వీడు బాగా వింటున్నాడు. ఆ స్ట్రెస్ యాంగ్జైటీ మన అత్తగారు ప్రాబ్లం కానీ ఆడపడుచు పొడుచు తింటున్నా ఎవరి మీద చూపుతారు? అత్త మీద కోపం, దొత్త మీద అంటారు కదా. ఆ కోపం చూపించినప్పుడు కూడా పిల్లల యాంగ్జైటీ వస్తుంది. ఆరేళ్ళు ఏడేళ్ళకి ఇంత పుస్తకాలు చదువుతున్నప్పుడు యాంగ్జైటీ ఏంటి? యాంగ్జైటీ వల్ల నత్తి వస్తుంది, ఫీర్ వల్ల నత్తి వస్తుంది. అంతేగాని క్లాత్ని నవ్వడం వల్ల ఇలాంటి ఇవన్నీ బ్లైండ్గా వాళ్ళకున్న బిలీఫ్స్ ఇవన్నీ కూడా మిత్స్ అంటాం. ఏమి లేవు అవి. ఏ క్లాత్ నాడినా రాదు, ఇమిటేషన్ చేస్తే వస్తుంది. కొంతమంది సరదాగా ఇమిటేట్ చేస్తారు చిన్నప్పుడు, అలవాటు అయిపోతుంది. ఓకే, అది సో యూజువల్గా నత్తి అనేది అలాగేవి రాదు. అది స్పీచ్ సెంటర్లో ప్రాబ్లం, అది బ్రెయిన్కి మైండ్కి మధ్య అది. దాన్ని మనం ట్రైన్ అప్ చేస్తాం నాలుగుకి లంగ్కి అట్లా, ఆటోమేటిక్గా నత్తి పోతుంది. అది నత్తి ప్రపంచంలో ట్రీట్మెంట్ లేదండి, ట్రైనింగ్ ఓన్లీ. ఇట్ విల్ బి క్యూరబుల్. సో అంటే కొంతమంది చాలా మిగతా పిల్లలకి వీళ్ళకి చాలా అబ్నార్మాలిటీ ఉంటుంది. మనం ముందే చెప్పుకున్నట్టు ప్రతిదానికి మొండిగా ఉంటారు ఆల్రెడీ మీరు చెప్పినట్టు. సో ఇట్లాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే బేసిక్గా వాళ్ళకి ఎంత టైంలో ఈ ట్రీట్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి? అవి ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ రిటార్డర్స్ ఉందనుకోండి, అది ట్రీట్మెంట్ అయ్యేది కాదు. ఓకే, కడుపులో బిడ్డ బయటకు వచ్చాక 8 ఇయర్స్లో 80% బ్రెయిన్ డెవలప్ అవుతుంది. 8 to 18 ఇయర్స్ వరకు డెవలప్ అయ్యేది ఓన్లీ 20% ఓన్లీ. ఓకే, రైట్. అంటే మీ చేతిలో ఉన్న అంత పర్సెంట్ను ఎలా డెవలప్ చేయాలి, టైట్ ఏంటి, ఎలాగ పేరెంట్స్ వాళ్ళు డెవలప్ చేయాలి. ఇట్స్ నాట్ జబ్బు అయితే ట్రీట్మెంట్ ఇస్తాం, జబ్బు కాదు కదా. అంతేత తల్లిదండ్రులు థెరపీస్ మీరు ఇచ్చేవి ఏ ఏజ్ లో పిల్లలకి? ఏజ్ వాళ్ళతో మొదలు పెడతాం. కొన్ని డైరెక్ట్గా ఇచ్చామంటే కొన్ని పేరెంట్స్కి మొదలు పెడతాం. ఎంత టైం తీసుకుంటుంది ఒక థెరపీ? ఫర్ ఎగ్జాంపుల్ ఏడేజ్ రేట్ ఉందనుకోండి 6 మంత్స్ కూడా పట్టచ్చు, ఆర్ 1 ఇయర్ కూడా పట్టచ్చు. అది ఫియర్ లాంటి ఎన్యూరిసిస్ ఉంది అంటే బెడ్ వెయిటింగ్ అని చెప్పాం కదా, నెక్స్ట్ మంత్ ఉంటుంది అది. అంటే మీకు పిల్లలు రెస్పాండ్ అయ్యే టైంని బట్టి? లేదండి, ఎవరన్నా రెస్పాండ్ అవుతారండి. పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే వరకు ఎలా రెస్పాండ్ అవ్వాలో, ఏ లెవెల్కి మేము తగ్గాలి, ఏ లెవెల్కి వెళ్ళాలనేది, ఇట్స్ అ క్రియేటింగ్ ర్యాపో. ర్యాపో బిల్డింగ్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ సైకలాజికల్ కౌన్సిలింగ్ అండ్ హిప్నోసిస్. ఎవరైనా సరే మాకు వినడు, మా అబ్బాయి మీకు ఏమి చెప్పడు అన్నవాడు మాకు ఎంత సమాచారం ఇస్తాడు అది మేము పేరెంట్స్కి చెప్పాం. వాళ్ళు చాలా మంది అడిగితే రికార్డ్ చేసి ఇవ్వండి మాకు చెప్పండి. ఎందుకని? వాళ్ళ ఆనందం అంటే మేబీ అది ఆ పేరెంటింగ్ లో వాళ్ళకి కొంచెం హెల్ప్ అవ్వచ్చేమో కదా. లేదు, అలా రికార్డ్ చేసిస్తే క్లయింట్ని మనం నమ్మాలి. క్లయింట్ చెప్పిన సీక్రెట్ ఎవరికి చెప్పకూడదు, కోడ్ ఆఫ్ కాండక్ట్, అది ఎథిక్స్. అది భార్యలు మాట్లాడేది చెప్పమంటారు అనుమానస్తులు, మొగుడు మాట్లాడేది చెప్పమంటారు. పిల్లల విషయం కూడా, పిల్లలు నేను లవ్ చేసి నేను విషయం అమ్మా నాన్నకు చెప్పండి నాకు చెప్తాడు, నేను ఎలా చెప్తాను వాళ్ళకి? చెప్పకూడదు అసలు. అంటే పసిపిల్లల విషయం నేను ఎథిక్స్, పసిపిల్లలు కూడా దొంగతనాలు చేస్తారు ఆ విషయం కూడా చెప్పకూడదు. తెలియకుండా మదర్ బ్రెస్ట్ మీద చేస్తారు ఆ విషయం కూడా చెప్పకూడదు. ఇవన్నీ కూడా సైకాలజీలో, సైకాలజీ ఈజ్ నథింగ్ బట్ సీక్రెట్, మెయింటైనింగ్ అండ్ హోల్డింగ్ అండ్ హిడెన్ గా ఉండాలి, ఉండి తీరాలి. నా క్లయింట్ విషయం, నాకు చెప్పిన విషయం ఎవరికి చెప్పినా సరే, అయితే ఆ అబ్బాయి నుంచి బయటపడడానికి సూచాయగా మేము ఏ విధంగా చేయాలి. డ్రగ్స్ ఎక్కడ తీసుకుంటున్నాడు, స్మోక్ చేస్తున్నాడా, దొంగతనాలు చేస్తున్నాడా, ఎవరైనా బాత్రూంలో ఉండగా చూస్తున్నాడా, ఇవన్నీ మాకు తెలిసినా మేము చెప్పాం. కానీ ఆ అబ్బాయికి బాగుండడం కోసం తల్లిదండ్రులకి డిఫరెంట్గా కొంతమంది పిల్లలు ఉంటారు, కొంతమంది పిల్లలు ఉంటారు అనేది ఈ విషయం తెలిసిందండి. ఇక్కడ నుంచి వాళ్ళు ఎలా చెప్తారు, ఇటువంటి పాపిస్ట్ మా కడుపులో పడతాడని మేము అనుకోలేదురా, మాది పండితుల వంశం, పరువు ప్రతిష్ట అంటారు. అయిపోయింది, ఇక్కడి నుంచి వాడు విలన్నే. ఎటువంటి విలన్నే సరే హీరోగా మార్చడమే ఇది. గొంగళ పురుగుని సీతాకాక చిలుగ్గా మార్చడమే మా వృత్తి. విలన్ను హీరోగా మారుస్తాం. ఎటువంటి విధ పని, దొంగతనాలు చేసి వస్తారు, హత్యలు చేసి వస్తారు, రేపులు చేసి వస్తారు. ఎనీ పిల్లాడు ఎంత తప్పు చేసినా సరే ఆడు మాకు తప్పటాడు కాదు. వాడికి ఎన్నో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుచేత వాడు చేశాడు. వాడిని తీర్చిదిద్దాలి కానీ తార్చిదిద్దకూడదు. వీ విల్ డూ ఆల్ దీస్ థింగ్స్. చాలా చాలా మంది అడుగుతారు రికార్డ్ చేసి ఇవ్వండి, వాడు ఏం చెప్పాడు మాకు చెప్పండి. మేమెంత చెప్తాం, చెప్పాం, మీ అబ్బాయిని బాగా చేస్తాం, దట్స్ ఆల్. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ప్రేక్షకులు కూడా రేపు నా దగ్గరికి ఎవరైనా వస్తే దయచేసి మా అబ్బాయి ఏం చెప్పింది, మా అబ్బాయి అమ్మాయి ఏం చెప్పాడు అడగద్దు అని. ప్రొఫెషనల్ ఎథిక్స్, ఎగ్జాక్ట్లీ, కోడ్ ఆఫ్ కాండక్ట్, ప్రొఫెషనల్ ఎథిక్స్.
సార్ ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు ఇంట్లో చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటారు అంటే లైక్ ఇన్ ద సెన్స్ అన్నిటికీ కరెక్ట్ గా ఉంటూ ఉంటారు కానీ వాళ్ళు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత చాలా కామ్ గా ఉంటారు ఎవరితో కలవరు రిజర్వ్డ్ గా ఉంటారు టీచర్లు అడిగిన దానికి కూడా చెప్పరు ఇట్లాంటి కంప్లైంట్స్ టీచర్స్ నుంచి వస్తూ ఉంటాయి అవును మీ అబ్బాయి స్కూల్లో అసలు మాట్లాడండి అని కానీ పేరెంట్స్ ఇంటి దగ్గర వాడు చేసి అల్లరి తట్టుకోలేకపోతూ ఉంటారు మెత్తగా ఉంటే మత్తబుద్ధి వస్తుంది అంటారు దానికి ఇది బొక్కు దీని పేరు బిహేవియర్ మోడిఫికేషన్ అని ఓకే ఒక చోట వాడు యాక్టివ్గా ఉంటాడు ఇంకో చోట ప్యాసివ్గా ఉంటాడు దాని కారణం ఏంటి ఇన్హిబిటేటరీ పర్సన్ ఇన్హిబిషన్స్ వాడి మీద యాక్ట్ చేస్తుంటే బాణాలాగా ఇంట్లో ఇన్హిబిషన్స్ ఉండగా బయటకు వెళ్తే ఇన్హిబిషన్స్ ఇప్పుడు మన మన ముందున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళు ఎన్ననే మాట్లాడుకుంటారు మైకిచ్చి మాట్లాడమనండి దెన్ స్టార్ట్ ఇన్హిబిషన్ ఇన్హిబిషన్స్ ఉన్న చోట వాళ్ళు అనుకున్న ప్రవర్తన రాదు అబ్నార్మల్ ప్రవర్తన ఇఫ్ యూ బ్రేక్ ఇట్ ఇన్హిబిటరీ పర్సనాలిటీ ఎగ్జైటేటరీ పర్సనాలిటీ కంటే అసర్టివ్నెస్ అంటారు అంటే దీనికి ఎగ్జాంపుల్ మన మన పురాణాలు మన కాలంలో చూద్దాం ఇంగ్లీష్లో 40-50 సంవత్సరాల నుంచి కొన్ని పదాలు వచ్చినాయి ప్యాసివ్ పర్సనాలిటీ అగ్రెసివ్ పర్సనాలిటీ అసర్టివ్ పర్సనాలిటీ అని ప్యాసివ్ పర్సన్ అంటే మందకొడుగా ఉంటాం అగ్రెసివ్ పర్సన్ అంటే రెచ్చిపోడు ఇంట్లో రెచ్చిపోతాడు వీడు అసర్టివ్ పర్సన్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి అప్పుడు అక్కడ అలా ఉండడం మనం పాతకాలంలో 5000 సంవత్సరాల కింద తామసిక్ రాజసిక్ సాత్విక్ అంటాం తామసిక్ అంటే డల్లాగా ఉండడం కొంతమంది ఏం చేస్తారంటే ఒక చోట ఏమో తామసిక్గా ఉంటారు బాస్ దగ్గర ఇంటికి వెళ్ళేటప్పుడు రాజసిక్ ఉంటారు తమో రాజసిక్ ప్యాసివ్ అగ్రెసివ్ ఎక్కడ ప్యాసివ్ స్కూల్లో ప్యాసివ్ ఇంట్లో అగ్రెసివ్ అగ్రెసివ్ తప్పే ప్యాసివ్ తప్పే అసర్టివ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి అప్పుడు అక్కడ అలా ఉండాలి అది సో దొంగతనాలు చేయించేటప్పుడు కండక్టర్స్ యాక్ట్ అంటాం దొంగతనాలు యాసిడ్లు మీద పోస్తున్నారు ఇప్పుడు అమ్మాయిలు ర్యాగింగ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా కాంటాక్ట్ డిజార్డర్స్ పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు పెసిమిస్టిక్ పర్సనాలిటీ హిస్టీరియనిక్ పర్సనాలిటీ నార్సిస్టిక్ పర్సనాలిటీ తన మాట నెక్కడం కోసం సబార్డినేట్స్ని అనగదొక్కేస్తారు వీళ్ళు ఇవన్నీ కూడా జబ్బులు జబ్బులు అని తెలియక చాలా కాలం పాటు చెట్టారు దే మెట్ విత్ ఎనీ పోలీస్ కంప్లైంట్స్ ఆల్సో సార్ చెప్పండి ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు ఇంట్లో ఒక రకంగా ఉంటారు పిల్లలు స్కూల్లో బయట వాతావరణంలో ఒకలా ఉంటారు కొంతమంది చదువులు అంటే అన్ని రకాల యాక్టివిటీస్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు అన్నింటిలో ప్రైజెస్ వస్తూ ఉంటాయి బట్ ఎంత తెలివిగల వాళ్ళైనా చదువులోకి వచ్చేసరికి వాళ్ళు డల్గా ఉంటారు యాక్చువల్గా చదువు అనేది బుర్ర పెట్టి చేయాలి ఆటలు అనే దానికి తెలివితేట దక్కలేదు చాలా మంది తల్లిదండ్రులు ఏమంటారంటే మాకు తెలియదండి ఏమని సెల్ ఫోన్లు ఏమని అన్నీ చెప్పేస్తున్నాడు మా అబ్బాయి ఈ డైలాగ్ సంతోషపడద్దు ఎందుకంటే ప్రతి పిల్లోడికి దాని మీద టెస్ట్ పెడితే ఆండ్రాయిడ్ మీద టెస్ట్ పెడితే ఫెయిల్ అయిపోతాడు సిస్టమ్లో ఎన్నున్నా ఎవరన్నా చెప్తారు అదేం తెలివితేటలకు బుర్ర పని చేయవలసిన అవసరం అయితే దానికి లేదు ట్రైల్ అండ్ ఎర్రర్ ఎప్పుడు కూడా ట్రై చేసి ఎర్రర్ చేసుకుంటే ఆటోమేటిక్ సిస్టమ్ మనకంటే ఎక్కువ వాళ్ళకే తెలుస్తుంది సో అంచేత చదువులో వెనుకబడిపోయిన కారణం అంటే రకరకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వచ్చేసినాయి మన ఫోకస్ ఒకే దాని మీద ఉండాలి పంచేంద్రియాలు ఒకే దాని మీద పడితే పంచ్ అంటాం ఫోకస్ ఒకే చోట ఉండడం కంటే ఇది అది అన్నీ లాగేస్తున్నాయి అంతెందుకు పిల్లలకి పుస్తకాలు ఇచ్చేసి మన మన పిల్లలు ఏం చేస్తారు చిన్నారి పెళ్ళి కూతురు అమ్మాయి అని వెళ్ళిపోతారు కాన్సన్ట్రేషన్ పోయిందా లేదా ఇమీడియట్గా వీడు ఇంకో స్థానంలో పెడతాడు సో ఇన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ దిస్ ఈజ్ నథింగ్ బట్ సైబర్ పొల్యూషన్ సో దీనికి వెళ్ళిపోయింది చదువుకి ఎంత వీలైంది ఇన్ని మార్కులు వస్తాయి అప్పుడు విక్రమార్కుడు గారు అక్రమార్కుడు వక్రమార్కుడు అతడు జ్యూస్ కాపీ కొట్టడం స్లిప్పులు పెట్టడం అంటే కొంతమంది అన్ని సబ్జెక్ట్స్ లో కూడా టాపర్ గా ఉంటారు లైక్ ఇప్పుడు పర్సనల్ గా నేనే తీసుకుంటే నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం సో అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఫియర్ ఉంటుంది మిగతా వాటి అన్నిట్లో 90% లో ఉంటారు ఆ ఒక్క సబ్జెక్ట్ వల్లే వాళ్ళు లాస్ట్కి వెళ్ళిపోతూ ఉంటారు నేను మీకు మానస సమస్యల పరిష్కారాలు బుక్ ఇచ్చాను దాంట్లో లెర్నింగ్ డిజార్డర్స్ అని ఉంటాయి ఓకే వజ్రమన సినిమాలో మీకు నాగార్జున ఉన్నాడు మ్యాథ్స్ ప్రొఫెసర్ కొడుకు ఒక పండితుడు కొడుకు వాడు మ్యాథ్స్ రాదు మిగతా విషయంలో సక్సెస్ఫుల్ కదా మ్యాథ్స్లో రానంత మాత్రమే అడు వెనకబడిపోతాడు అనుకోకూడదు బ్రెయిన్లో మల్టీ పూర్వకాల ఇంటెలిజెన్స్ అంటే ఒకటే ఇప్పుడు మల్టీ ఇంటెలిజెన్స్ అంటారు ఒకటి తెలివితేటలు మాట్లాడడానికి పడుతుంది ఇప్పుడు నేను ఉన్నాను నోరు పాడేసి బతుకుతాను ఈ స్కిల్ ఉన్నవాడు మ్యాథ్స్లో ఏస్కర్ ప్లస్ బీస్కర్ ఓస్కర్ చెప్పపోవచ్చు కానీ చిన్నప్పుడు అవన్నీ పాస్ అయితేనే కదా సార్ ఈరోజు మీ స్టేజ్కి రాగలుగుతారు ఎగ్జాక్ట్ యూఆర్ కరెక్ట్ అది అది నేను చెప్తాను నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అది అంటే ఏ ఏ ఏరియాలో బ్రెయిన్ డెవలప్ అయిందో ఆ ఏరియా సంబంధించిన పనులు బాగా చేయగలుగుతాడు లెఫ్ట్ హెమిస్ఫియర్ డామినేట్ గారు మ్యాథ్స్ మాట్లాడడం లాంగ్వేజ్ ఇవన్నీ వస్తాయి రైట్ హెమిస్ఫియర్ డామినేట్ క్రియేటివిటీ సృజనాత్మక శక్తి ఇవన్నీ వస్తాయి ఇది డామినేషన్ ఉందో ఇది డామినేషన్ ఉందో చూసి మనం బీటెక్లోనా ఎంబీబీఎస్లోనా ఫైన్ ఆర్ట్స్లోనా విజువల్ కమ్యూనికేషన్లోనా
అది చేర్పించాలి. మన అమ్మ నాన్న ఒకటే అంటారు, కొడుకు అయితే బీటెక్, కూతురు అయితే ఎంబీబీఎస్. ఓకే, అంటే బ్రెయిన్ పరిమితం చేస్తాం కదా, అది మన తల్లిదండ్రులు తప్పే అది. సో మ్యాథ్స్ భయం అనడానికి కారణం చిన్నప్పుడు పడ్డ ఫోబియా. దాన్ని మనం జాగ్రత్తగా, మంచి టీచర్ దొరికితే, గురు అంటే గురు చూపించేవాడు, చీకటం పారుతాడు, అటువంటి మ్యాథ్స్ గురు దొరికితే మ్యాథ్స్ ఫీర్ పోతుంది. ఓకే, మోటివేషన్ ఫియర్ అనేది మనం పిల్లలకి ఇచ్చే ట్రైనింగ్ లోనే ఉంటుంది అంటారు. అంతే కదా, మరి తల్లిదండ్రులు అంటారు అరే మ్యాథ్స్ లో నేను చాలాసార్లు ఫెయిల్ అయినారు, పల్లెటూరులో మ్యాథ్స్ ఇంగ్లీష్ రెండు భయం. ఇప్పుడు కాదులేండి, 30 ఇయర్స్ బ్యాక్, 35 వస్తే చాలు వెంకటేశ్వర దగ్గరికి వచ్చి కొట్టించుకున్నాను వారు. అటు 35 వచ్చేది మ్యాథ్స్, అటు చాత్ర మ్యాథ్స్, జాగ్రత్త మ్యాథ్స్. ఓకే, టెన్త్ రా, టెన్త్లో ఎలా ఉంటావా అంటే ఒక తెలియకుండా హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అని చెప్తారు. హార్డ్ వర్క్ అని చెప్పితే వీడికి తెలియకుండానే స్ట్రెస్ డెవలప్ చేస్తారు వాళ్ళు. ఓకే, సో మ్యాథ్స్ అంటే భయం అనేది తల్లిదండ్రులకు ఉంటుంది కాబట్టి ఇట్ పాసింగ్ టువార్డ్స్ కిడ్స్. సో జనరల్గా ఈ మధ్య కాలంలో చెప్పండి, సో ఈ పెరిగిన టెక్నాలజీకి కావచ్చు, పిల్లల్లో కూడా ఒక రకమైన డిప్రెషన్ అనేది వచ్చేస్తుంది. సో ఈ మధ్య కాలంలో పేరెంట్స్ మిమ్మల్ని ఎటువంటి పిల్లలకు సంబంధించి ఎలా అప్రోచ్ అవుతున్నారు? పిల్లల గురించి వచ్చే తల్లిదండ్రులతో మా క్లినిక్లు నిండిపోయినాయి 2007 మధ్య, అప్పుడప్పుడు వచ్చేవారు. ఓకే, ఇప్పుడు పిల్లలు తీసుకుని విపరీతంగా, అమ్మాయి అయితే లవ్లో పడిందని వస్తాడు, అబ్బాయి అయితే డ్రగ్స్కో దేనికో బైకులకి అడిక్ట్ అయిన వస్తారు. అంటే అది కొంచెం ఏజ్ వచ్చిన పిల్లలకి, టీనేజ్ పిల్లలు, టీనేజ్ జనరల్ గా చిన్న పిల్లల్లో అంటే 10-15 బిలో ఉండే పిల్లల్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు జనరల్ గా టీవీ ఎప్పుడు చూస్తూ ఉంటాడు, అల్లరి ఎక్కువ చేస్తూ ఉంటాడు, పుస్తకాల దగ్గర పెట్టుకుని ఎక్కడో చూస్తుంటాడు, నూడిల్స్ ఎక్కువ తింటాడు, పిజ్జాలు తింటాడు, అదే చెప్తాం పిజ్జా తింటే కొంచెం అయిపోతారా అని, బర్గర్స్ ఎక్కువ తింటుంటాడు, బయట ఫుడ్స్ తప్పించి అమ్మ పెట్టిన భోజనం తిండు, అల్లరి ఎక్కువ, టీవీ నుంచి వదలడు, ట్యాబ్ పట్టుకుంటే వదలడు. యూజువల్గా సైబర్ పొల్యూషన్ గురించి చెప్పేవే, వాళ్ళకి కావాల్సిన మార్కులు వస్తే మా అబ్బాయి తెలివైనాడు, వాడు మా ఇంకో రంగంలో జీనియస్ అనే సరే వీళ్ళకి అక్కర్లేదు, వీళ్ళు క్రికెట్ చూస్తారు, క్రికెట్ ఆడే కుర్రాన్ని క్రికెట్ ఆపేసి చదవమంటారు. అది క్రికెట్కి 50,000 పెడితే వాడు క్రికెట్ రేపతే అండర్16 స్టేట్లో ఆడేయచ్చు. ఇక్కడ 20 లక్షలు పెట్టి చదివిస్తారు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో ఏసీ రూమ్లో. వీడికి కావాల్సింది ఇది, నిజం చెప్పాలంటే వాడి స్కిల్ దాంట్లో ఉంది. అటు మనం చూసే దృష్టి మార్చుకోవాలి, దాన్ని పారాడైమ్ అంటారు. పారాడైమ్లో పెయిర్, ఏ డైమ్, పెయిర్ అంటే రెండు, ఏ అంటే ఒకటి, డైమ్ అంటే అద్దాలు కళ్ళజోడు. దృష్టి సృష్టి వాళ్ళ ఎర్రద్దాలు చూస్తే ఎలా కనిపిస్తుందమ్మా, ఎర్రగా. నల్లద్దాలు చూస్తే, పచ్చద్దాలు చూస్తే, పచ్చకామిలో ఒక లోకం అంతా పనిచేస్తుందండి. ఎంసెట్, ఐఐటి, ఏఐట్రిపుల్ ఇది తప్పించి అమ్మా నాన్నలకి ఏం కనపడడం లేదు. ఆ రంగంలో ఉన్న వాళ్ళే డబ్బు సంపాదిస్తున్నారు, ఇంకెవరు సంపాదించడం లేదా? ఓకే, తల్లిదండ్రులు నేర్చుకోవాలి అది. సో మీరు ఫస్ట్ లో చెప్పినట్టు పేరెంట్ పిల్లల సమస్యలకి ముందు పిల్లల కన్నా పేరెంట్స్ కి కౌన్సిలింగ్ అవసరం. తల్లిదండ్రులే మారాలి, తల్లిదండ్రులు మారితే పిల్లలు గొప్ప. కానీ మన తల్లిదండ్రులు అది ఒప్పుకోరు కదా. ఒప్పుకోరు కాబట్టి మాలాంటోళ్ళు గొంతు చించు నరుతున్నాం. ఓకే, లేకపోతే ఈ ప్రాబ్లం. కానీ ఒక విషయం మర్చిపోకండి, అప్పటికంటే ఇప్పటికి పేరెంటింగ్ క్లాసులు నేను సంవత్సరానికి కనీసం 200 క్లాసులు పెడుతున్నాను. ఎంత క్రౌడ్ వస్తున్నారో, ఒకప్పుడు మేము చదవలేదా, మేము డబ్బు సంపాదన అనేవారు, ఇప్పుడు అలా కాదు. పిల్లల కోసం క్లాస్ పెడుతున్నా అంటే తల్లిదండ్రులు అన్ని పనులు మానుకుని వస్తున్నారు. అదే తల్లిదండ్రుల ప్రాబ్లం అంటే రారు, పిల్లల ప్రాబ్లం అంటే పిల్లల పెంపకం నేర్చుకోవడం కోసం చాలా ఎక్కువ వస్తున్నారు. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లం అంటారా, మీలో ప్రాబ్లం ఉంది అని తెలుసుకోకపోవడం కూడా ఒక ప్రాబ్లమే కదా. ప్రాబ్లమే. ఓకే, సో ఇలా చూసుకుంటే మనలో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, మన చుట్టూ కూడా చాలా ఉంటాయి. ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం కోసం ఒకరికి మనకి పరిష్కారం మనం తెలియకపోతే ఇంకొకరు తెలుస్తుంది అది. ఓకే, ప్రతి ప్రాబ్లం నుంచి డెవలప్ చేసుకుంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ వ్యక్తిత్వ వికాసం. ఓకే, ఎప్పుడొకప్పుడు రియలైజ్ అవుతారు, అది ముందు రియలైజ్ అవుతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుంది, క్వాంటిటీ ఆఫ్ వర్క్ చేయగలుగుతాం, లైఫ్ స్పాన్ బాగుంటుంది. ఏ పని అయినా సరే 3 పూట్ల భోజనం, ఒక ఇల్లు, ఒక ఫ్లాట్, ఒక కారు అంతే. ఓకే, అది చాలా స్ట్రెస్ తోటి బీపీలు షుగర్లు తెచ్చుకుని పద్ధతిలో పేరెంటింగ్ ఉంటే అవే వస్తాయి. సరే, ఇప్పుడు జనరల్గా చెప్పండి, అంటే మీ దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వచ్చిన తర్వాత మీరు ఇచ్చే ఆ 2-3 అవర్స్ కౌన్సిలింగ్తో సరిపోతుందా, లేకపోతే మీరు వాళ్ళకి ఏమైనా టిప్స్ ఇస్తారా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ థెరపీస్ చేయాలి అని? కానీ మీరు వాళ్ళకి ఇప్పుడు కౌన్సిలింగ్ అంటే పెద్ద ప్రాబ్లం అయితే 3 పద్ధతులు ఉంటుంది, దాని TQB అంటూ, టీచింగ్ ట్రైనింగ్ థెరపీ. ఓకే, కొంత టీచ్ చేస్తాం, కొంత ట్రైన్ చేస్తాం డిజిటల్గా, పెద్ద పెద్ద ప్రాజెక్టులు అంతా హై టెక్నాలజీ తోటి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా బంగారు కన్నా అంటే ఏ కెమికల్స్ రిలీజ్ అవుతాయి, అథవా నీతో రాఘవపత్రం రా అంటే ఏ కెమికల్స్ అవుతాయి, కంటికి కల్పించినట్టుగా అమ్మా నాన్నకు చూపిస్తాం, వాళ్ళ తప్పులు వాళ్ళే తిక్కినట్టుగా అమ్మ వాళ్ళని గౌరవించడు కొడుకు.
నాన్నను గౌరవించడు, గౌరవించడం అలాగే నేర్పుతాం. అది టీచింగ్ ట్రైనింగ్. ఇది అమ్మ నాన్నలతో పాటు పిల్లలు అటెండ్ అవుతారు. లాస్ట్ ది థెరపీ అంటాం. థెరపీలో సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ, హిప్నోథెరపీ. అది ఓన్లీ కిడ్కి పర్టిక్యులర్ ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇస్తారు. బట్ బెడ్ వెట్టింగ్ ఉందంటే పక్క తడిపే వాడికి ఇస్తాం. మొదటి రెండు టీచింగ్ ట్రైనింగ్ పేరెంట్స్ కూడా ఉంటుంది. సో కొన్ని సండేలు కొన్ని సాటర్డే ఈవినింగ్లో రమ్మంటాం. ఒక 8 వీక్స్ 4 వీక్స్. పర్సనల్ కౌన్సిలింగ్ అంటే అవసరం అనుకున్నాడు పర్సనల్ కౌన్సిలింగ్లోకి వెళ్తాం. రకరకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి మాకు. బయోఫీడ్బ్యాక్ ఎక్విప్మెంట్ అని అబద్ధం ఆడితే చెప్పేటట్టుగా లైట్ డిటెక్ట్ అంటాం కదా, అటువంటి ఎక్విప్మెంట్ ఉంటాయి. మేము అబద్ధం చెప్పడం కోసం యూజ్ చేయం కానీ దాని పారామీటర్స్ ఉంటాయి. స్ట్రెస్ వస్తే టెంపరేచర్ ఎంత పెరిగింది, స్వెట్టింగ్ ఎలా వచ్చింది, పల్స్ ఎలా పెరిగింది, 6 పారామీటర్స్ ఉంటాయి. బీపీ ఎలా పెరుగుతుంది, కంటికి కట్టినట్టు చూపిస్తావు, ఇప్పుడు నువ్వు టెన్షన్ పడ్డావు కదా అందుకే బీపీ పెరిగింది, నువ్వు రిలాక్స్ అయ్యావు, మళ్ళీ విజువల్గా మంచి మ్యూజిక్ వస్తుంది. అలా విజువల్గా చూస్తావు ప్రతిదీ విజువల్గా. భార్య భర్త ప్రేమించుకున్నప్పుడు ఏ కెమికల్స్ రిలీజ్ అవుతాయి, తిట్టుకుంటే ఏ కెమికల్స్ రిలీజ్ అవుతాయి, విజువల్గా చూపిస్తాడు మారుతాడు. బాడీ ఈజ్ ఎ కెమిస్ట్రీ, ఇట్స్ ఎ కెమికల్ ఫ్యాక్టరీ. రోజు తిట్టుకునే తిట్టుల నుంచే దెబ్బలు అట్లా వస్తాయి. అమ్మ నాన్న తిట్టుకుంటే పిల్లలు పాడైపోతారు. వాళ్ళు మాట్లాడే మాటలకి వీళ్ళు అలా రియాక్ట్ అయ్యి అడిక్ట్ అయిపోతూ ఉంటారు, అవే మాటలు రిపీట్ అవుతూ ఉంటాయి. అది అలాగే ఇప్పుడు ఎన్యూరిసిస్కి ట్రీట్మెంట్కి ఉంటుంది, అలాగే ప్రెజర్స్ న్యూరాలజికల్ స్టిమ్యులేటర్స్ ఉంటాయి, రకరకాల ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది, మంచి మంచి థెరపీస్ ఉంటాయి. అన్నీ కూడా ఫన్ ఉంటుంది మా థెరపీస్లో. ట్రీట్మెంట్ అంటే అమ్మ ఇంత కష్టం అని ఒకటి ఉండదు, ఎవ్రీథింగ్ ఇస్ ఎ ఫన్. లాఫింగ్ థెరపీ, డాన్స్ థెరపీ, నటన డాన్సింగ్ మెడిటేషన్, లవ్వింగ్ థెరపీ, హగ్గింగ్ థెరపీ, డిఫరెంట్ డిఫరెంట్. ఫైనల్గా చెప్పండి, ఈ థెరపీస్కి అంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమా లేకపోతే ఎలా ఉంటుంది నామినల్గా, వాటి ఛార్జెస్ ఎలా ఉంటాయి? యూజువల్గా పూర్ పర్సన్స్ అయితే గ్రూప్గా ఫామ్ అయ్యమని చెప్పేసి మేమే ఫ్రీగా వచ్చేస్తాం. ఓకే, మా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే డిపెండ్ అప్ ఆన్ ప్రాబ్లమ్ను, కొన్ని మా దగ్గర ట్రీట్మెంట్ అక్కర్లేదు. ఒక సెట్అప్, ఒక ప్యాకేజ్ ఇస్తాం. ప్యాకేజ్లో ఒక 50 సీడీలేవు, ఒక 18 వీడియోలు, ఒక బుక్స్ సెట్, ఒక 3 నెలలు కొన్ని కోర్స్ ఇస్తాం. ఇవన్నీ కలిపి 4 ఐటమ్స్ కలిపి ఒక ప్యాకేజ్లోకి ఇస్తాం. అది పట్టుకుని దీని ఏమంటే డిఐవై, డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటాం. మా దగ్గర ట్రీట్మెంట్కి రావక్కర్లేదు వాళ్ళు. పెద్ద కేసులు అయినప్పుడు మేమే ట్రీట్మెంట్ ఇవ్వాలి, మేమే థెరపీ ఇవ్వాలి కాబట్టి అది జాయిన్ అవ్వాలి. రోజు రావక్కర్లేదు, సాటర్డే ఈవినింగ్ సండే మార్నింగ్ వస్తుంది. అంటే ఏ రోజు కన్వీనియంట్ బట్టి ఆ రోజు రావచ్చు, కంపల్సరీ ఇదే రోజు రావాలండి. ఒక్కొక్కరికి ఒక హాలిడే ఉంటుంది. ఓకే, డిపెండ్ అప్ ఆన్ ప్రాబ్లం. రైట్ సార్, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి, చైల్డ్ సైకాలజీలో ఎలాంటి మార్పులు వస్తే ఎటువంటి థెరపీస్ తీసుకోవాలి, ఎలా ఉంటే వాళ్ళు అబ్నార్మల్ అని గుర్తుపట్టాలి, సో ఇలా మా ప్రేక్షకులకున్న చాలా డౌట్స్కి మీరు చాలా చక్కగా సొల్యూషన్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, సార్. ఓకే, చూసారుగా వ్యూవర్స్, ఇది ఇవాళ హెల్త్ అండ్ బ్యూటీ. చిన్నపిల్లల్లో సైకలాజికల్గా పిల్లలు ఎదుర్కొనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని, వాటిని ఆ చిన్నపిల్లలు ఉన్న స్టేజ్లోనే వాటికి కనుక మనం కరెక్ట్ సొల్యూషన్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే పిల్లలు చక్కగా షైన్ అవుతారు, వాళ్ళ ఫ్యూచర్ కూడా చాలా బ్రైట్గా, హెల్దీగా, హ్యాపీగా ఉంటుంది అని క్రాంతిగర్ గారు చెప్పారు. సో ఇది ఏదైనా మీ పిల్లలకి కనుక ఇటువంటి సమస్యలు ఉంటే మీరు క్రాంతిగర్ గారిని డైరెక్ట్గా కూడా సంప్రదించవచ్చు. సో పేరెంట్స్ కూడా ఇటువంటి వాటిల్లో ముందుగా కొంచెం అవేర్నెస్తో ఉంటే పిల్లల్ని కూడా ఇటువంటి సమస్యల నుంచి బయటపడచ్చు అనేది ఫైనల్గా క్రాంతిగర్ గారు చెప్తుంది. సో ఇది వాళ్ళ హెల్త్ అండ్ బ్యూటీ. స్టే ట్యూన్ టు ఐ న్యూస్.